హలో తెలుగు వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈటీ. చాలా రోజుల నుండి కామిక్ స్టోరీ చెప్పమని అడుగుతున్నారు కదా, అందుకనే ఈ వీడియోలో ఫ్యూచర్ డీసీలో మేజర్ రోల్ ప్లే చేయబోతున్న క్యారెక్టర్ అయిన బ్లాక్ యాడమ్ యొక్క కామిక్ స్టోరీని చెప్పబోతున్నాను. ఈ బ్లాక్ యాడమ్ క్యారెక్టర్ డీసీలో ఎంత పవర్ఫుల్ గా ఉండబోతుంది అని బ్లాక్ యాడమ్ క్యారెక్టర్ ని ప్లే చేస్తున్న డ్వేన్ జాన్సన్ ఆల్సో నోన్ యాజ్ రాక్ ఆల్రెడీ ఏం చెప్పారో మీరే వినండి. ఫ్లాష్, షజామ్, ఆక్వమ్యాన్, వండర్ వుమన్, బ్యాట్మ్యాన్ and Superman. Let's let them know something. Things will never be the same because the hierarchy of power in the DC universe is about to change. ఏంటి, ఇంగ్లీష్ వర్షన్ ఏసరికి అంతగా కనెక్ట్ కాలేకపోయారా? సరే, అయితే దీని అచ్చ తెలుగు వర్షన్ ఇప్పుడు నేను ప్లే చేస్తా, వినండి. బాగున్నావురా? వాల్వో బస్సులు మంచి దిట్టంగా ఉన్నావు. ఈ బండి చూసావా? నా చాసీ నెంబర్ చూస్తావా? చూపించిన నీ తర్వాత మోడల్ నేను. ఇసూజు ఇంజన్. సో అది మరి సంగతి. డీసీలో బ్లాక్ యాడమ్ క్యారెక్టర్ ఖచ్చితంగా డ్వేన్ జాన్సన్ చెప్పినట్లే చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే కామిక్స్ లో కూడా బ్లాక్ యాడమ్ క్యారెక్టర్ మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్ కాబట్టి. అలాంటి బ్లాక్ యాడమ్ కామిక్ ఆరిజిన్ అండ్ ఒక మంచి స్టోరీ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే స్టోరీలోకి వెళ్లే కంటే ముందు మీలో మాక్సిమం అందరూ కూడా న్యూ కామిక్ సిరీస్ ని స్టార్ట్ చేయమని చెప్తున్నారు. అలా స్టార్ట్ చేయాలంటే నాకు మీ సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్ ని మీరు కామిక్ స్టోరీ అయిన ఈ వీడియోకి లైక్, షేర్ చేసి అండ్ అలానే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఈ ఛానల్ కి అండ్ మన సెకండ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ని యాక్టివేట్ చేసుకుని చూపించండి. సెకండ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి పెట్టాను. అండ్ మెయిన్ గా మాత్రం వీడియోని షేర్ చేయడం మర్చిపో, ఎందుకంటే ఎంత షేర్ చేస్తే అంత రీచ్ వస్తుంది. ఆ రీచ్ ను బట్టే కామిక్ సిరీస్ ని చేయాలా వద్దా అని డిపెండ్ అయి ఉంటుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. మైటీ బ్లాక్ యాడమ్ గురించి తెలుసుకోవాలంటే ముందు బిల్లీ బ్యాట్సన్ మరియు డాక్టర్ శివానా అనే రెండు ముఖ్యమైన క్యారెక్టర్స్ గురించి తెలుసుకోవాలి. మొదటిగా డాక్టర్ శివానా. ఇతను సొసైటీలో ఒక రెస్పెక్టబుల్ సైంటిస్ట్. టెక్నాలజీ, ఆర్కియాలజీ, మెడిసిన్ ఇలాంటి చాలా సైన్స్ కి సంబంధించిన విషయాల్లో ఇతనికి మంచి గ్రిప్ ఉంది. కానీ ఇతని ఫ్యామిలీ మొత్తం ఏదో అంతు తెలియని రోగంతో బాధపడుతూ చావు బతుకులకు మధ్య ఉంటారు. డాక్టర్ శివానా సైన్స్ తో తన ఫ్యామిలీ మెంబర్స్ కి క్యూర్ చేయాలని ట్రై చేసినా అది కుదరదు. సైన్స్ పరంగా చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిల్ అవడంతో శివానా తన ఫ్యామిలీని ఇంకా మ్యాజిక్ మాత్రమే కాపాడగలదని నమ్ముతాడు. అందుకనే తన దృష్టి మొత్తాన్ని మ్యాజిక్ పైన పెడుతూ అందులోనూ ముఖ్యంగా చరిత్రలో మ్యాజిక్ లెజెండ్ గా పిలువబడిన బ్లాక్ యాడమ్ పైన తన ఫోకస్ అంతా ఉంచి పనిచేస్తూ ఉంటాడు. మరొక సైడు బిల్లీ బ్యాట్సన్. బిల్లీ మనం షజామ్ మూవీలో చూసినట్లుగానే తను ఒక అనాథ. తనని విక్టర్ అండ్ రోజ్ అనే ఇద్దరు అనాథ కపుల్స్ అడాప్ట్ చేసుకుంటారు. బిల్లీ కొత్త ఇంట్లో తనతో పాటు మరొక 5 అనాథలు ఉంటారు. వీళ్ళందరినీ కూడా విక్టర్ అండ్ రోజ్ బిల్లీని అడాప్ట్ చేసుకున్నట్లే అడాప్ట్ చేసుకుంటారు. చిన్నప్పటి నుండి ఒంటరిగానే పెరిగిన బిల్లీ ఇంతమంది ఉన్న ఆ న్యూ ఫ్యామిలీలో కలవలేకపోతాడు. కానీ బిల్లీకి తన కొత్త ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఎక్కడో ఒక చిన్న సింపతి అండ్ ఎఫెక్షన్ అయితే ఉంది. ఇక ఆ తర్వాత నుండి స్కూల్ కి వెళ్లడం, అక్కడ తన మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కోసమని వేరే స్టూడెంట్స్ తో గొడవ పడటం, ఆ గొడవ కారణంగానే బిల్లీ మెట్రో ట్రైన్ లో ఎక్కి తప్పించుకోవటం, ఆ మెట్రో నుండి బిల్లీని షజామ్ అనే ఒక విజర్డ్ రాక్ ఆఫ్ ఎటర్నిటీ అనే ప్లేస్ కి టెలిపోర్ట్ చేసి అక్కడ తన పవర్స్ అన్నిటినీ కూడా బిల్లీకి ఇవ్వడం, ఆ పవర్స్ కారణంగా నార్మల్ హ్యూమన్ అయిన బిల్లీ సూపర్ హీరో షజామ్ అయిపోవటం, ఆ తర్వాత ఈ పవర్స్ తో బిల్లీ అండ్ తన న్యూ ఫ్యామిలీ మెంబర్ అయిన ఫ్రెడీ వీళ్ళిద్దరూ ఆడుకోవటం, ఇవన్నీ కూడా మనకి షజామ్ మూవీలో చూపించినట్లుగానే ఈ కామిక్ స్టోరీలో కూడా ఉంటాయి. ఇక డాక్టర్ శివానా బాగ్దాద్ కి 46 miles దూరంలో క్యాంప్ ఏర్పాటు చేసుకుని అక్కడ బ్లాక్ యాడమ్ పైన రీసెర్చ్ చేస్తున్నాడు. టెంట్ లో బుక్ చదువుతున్న శివానా దగ్గరికి అక్కడ పనిచేస్తున్న ఒక వర్కర్ వచ్చి, డాక్టర్ శివానా మీరు చెప్పింది నిజమే, మనం ఏదో కనిపెట్టాం అని చెప్తున్నాడు. అది విన్న శివానా, ఆ చివరికి నేను అనుకున్నది జరగబోతుంది అని మనసులో అనుకుంటూ వర్కర్ చెప్పిన ఆ ప్లేస్ కు వచ్చాడు. అక్కడ వర్కర్ చేత పనిచేపిస్తున్న సూపర్వైజర్ గ్రిగోరీ శివానాతో లోపలికి తవ్వుతుండగా వర్కర్స్ ఈ డోర్ ని కనిపెట్టారు. ఇది ఇన్ఫ్రారెడ్ డిటెక్షన్ లో కూడా కనపడలేదు. ఇది ఏమై ఉంటుందో మీకేమైనా తెలుసా శివానా అని అడిగాడు. దానికి శివానా, నాకు తెలుసు,
ఇవన్నీ కూడా వందల కొద్ది ప్రాచీన పదాలు గ్రిగోరీ. కాకపోతే ఈ పదాలకు సంబంధించిన లాంగ్వేజ్ ని నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు. కానీ నేను ఒక్కటి మాత్రం గ్యారంటీగా చెప్పగలను, అదేంటంటే ఇది ఖచ్చితంగా బ్లాక్ ఆడమ్ సమాధే. చివరికి నేను నా ఫ్యామిలీని కాపాడుకోగలుగుతున్నాను, తొందరగా తెరవండి ఆ తలుపుల్ని, బద్దలు కొడదాం అందరు రండి అని అంటూ ఆ తలుపుల్ని తెరవటానికి డాక్టర్ శివానా ట్రై చేస్తున్నాడు. అంతలోనే ఆ తలుపుల నుండి ఏదో మెరుస్తున్న ఆబ్జెక్ట్ పెద్ద పెద్ద థండర్ సౌండ్స్ తో ఫాస్ట్ గా వచ్చి శివానా ఫేస్ కి తగిలింది. అది చూసిన అక్కడే ఉన్న మిగతా వారందరూ కూడా డాక్టర్ శివానా, డాక్టర్ శివానా అని అంటూ తనకేమైందో అని కంగారు పడుతున్నారు. శివానా పొగల కక్కుతున్న తన ఫేస్ ని పట్టుకొని ఉండగా వెనక నుండి సూపర్వైజర్ గ్రిగోరీ, డాక్టర్ శివానా మీరు బాగానే ఉన్నారు కదా అని అడుగుతున్నాడు. దానికి శివానా, నేను చూడగలుగుతున్నాను అని అంటున్నాడు. అప్పుడు గ్రిగోరీ దగ్గరకు వచ్చి డాక్టర్ శివానా అని అంటుంటే శివానా అంటూ ముఖం పై నుండి తన చేతుల్ని తీసి నేనిప్పుడు మ్యాజిక్ ని చూడగలుగుతున్నాను అని అంటున్నాడు. అలా అంటున్న శివానా ఫేస్ లో తన రైట్ ఐ ప్లేస్ లో మ్యాజికల్ ఐ మెరిసిపోతూ ఉంది. దాంతో పాటు ఆ ఐ చుట్టూ ఒక థండర్ లైట్నింగ్ లాంటి గాయం కూడా అయ్యింది. తన కొత్త మ్యాజికల్ ఐ శివానాకి ఒక కొత్త దారిని చూపిస్తుంది. ఆ దారిలో శివానా ఒక టార్చ్ లైట్ పట్టుకొని ఆగకుండా పరిగెడుతున్నాడు. తన వెనకే ఉన్న మిగతా వర్కర్స్ అందరూ డాక్టర్ శివానా ఆగండి అని అంటున్నా కూడా వాళ్ళందరినీ కూడా ఇటువైపే రండి అని అంటూ ఆగకుండా శివానా ముందుకు వెళ్తూనే ఉన్నాడు. ఆ వర్కర్స్ అందరూ కూడా శివానా చెప్పినట్లు తన వెనకే వస్తున్నారు. ఒక అండర్ గ్రౌండ్ టనల్ నుండి లోపలికి వెళ్లిన శివానా అక్కడ ఒక క్లోజ్ అయ్యున్న గోడ దగ్గరకు వచ్చి నించొని ఆ గోడనే చూస్తున్నాడు. అలా శివానా ఆ గోడని తన మ్యాజికల్ ఐతో చూస్తూ చివరికి నేను నిన్ను కనిపెట్టగలిగాను అని అంటూ ఆ గోడపై ఉన్న ప్రాచీన పదాల్ని సింబల్స్ ని గమనిస్తున్నాడు. కానీ శివానా వెనకే వచ్చిన వర్కర్స్ అందరికీ ఆ గోడపై ఏమీ కనిపించట్లేదు. అక్కడ ఏమీ కనిపించకపోయినా గోడ వైపే చూస్తున్న శివానాతో సూపర్వైజర్ గ్రిగోరీ, డాక్టర్ శివానా అక్కడ ఏమీ లేదు కదా, అది జస్ట్ ఒక గోడ మాత్రమే, మీరెందుకు దీన్ని అంత దీక్షణంగా చూస్తున్నారు అని అంటుంటే అంతలోనే వేరే సైడ్ లైట్ వేసి చూసిన వర్కర్స్ అది నీదే కదా అని అంటున్నారు. అది వినిన గ్రిగోరీ, డాక్టర్ మన వర్కర్స్ అక్కడ నిదుందని కనిపెట్టారు, రండి వెళ్దాం అని చెప్తుంటే దానికి శివానా, నో గ్రిగోరీ, అది రియల్ ప్రైజ్ కి ఒక డిస్ట్రాక్షన్, అది కావాలని అక్కడ ఉంచిన ఎర, అక్కడున్న బంగారపు నిధి ఈ గోడ వెనుకున్న దాంతో పోలిస్తే నథింగ్, నేను దానిని దాచాలని ప్రయత్నిస్తున్న మ్యాజిక్ ద్వారా చూడగలుగుతున్నాను అని చెప్తూ డాక్టర్ శివానా ఒక చిన్న చిరునవ్వు నవ్వుతున్నాడు. ఆ మాటలన్నీ విన్న గ్రిగోరీ, డాక్టర్ మీ కన్ను అదే ఇదంతా చేపిస్తుంది మీ చేత అని అంటూ ఉంటే శివానా, నాకన్నా అది మ్యాజికల్ వరల్డ్ కి కనెక్ట్ అయ్యింది, అందుకనే నేను ఇప్పుడు ఈ సింబల్స్ అన్నిటినీ కూడా చదవగలుగుతున్నాను, ఇది అంతా కూడా ప్రాచీన ఎటర్నిటీ లాంగ్వేజ్ గ్రిగోరీ అని చెప్తూ ఆ గోడ వైపు తిరిగి అక్కడ ఒక చెయ్యి గుర్తున్న చోట తన చేతిని ఉంచి ఈ ప్రాచీన పదాలు సింబల్స్ అన్ని ఏం చెప్తున్నాయంటే బ్లాక్ ఆడమ్ తనని నాశనం చేయగలిగిన ఒక వ్యక్తి దొరికేంత వరకు ఇక్కడే బంధించబడి ఉంటాడనింది. బ్లాక్ ఆడమ్ ని తన శత్రువులు ఇక్కడ బంధించుంటారు, ఇప్పుడు మనం అతన్ని విడుదల చేద్దాం, అలా చేయటంతో ప్రపంచంలో అంతమైపోయిన మ్యాజిక్ ని మళ్ళీ మనం తిరిగి తీసుకురాగలం. ఇక్కడ ఏమని రాసిందంటే ఈ సమాధిని ఎవ్వరూ తెరవలేరంట, కానీ ఒక్క వర్డ్ అని డాక్టర్ శివానా ఆ గోడపై ఉన్న లెటర్స్ ని చదువుతూ ఉంటే ఆ లెటర్స్ నుండి మ్యాజికల్ లైట్నింగ్, చుట్టుపక్కల భూకంపం, అలానే ఆ గోడ వెనక నుండి పెద్ద పెద్ద థండరింగ్ సౌండ్స్ వస్తున్నాయి. వీటన్నిటి దెబ్బకి అక్కడున్న వర్కర్స్ అండ్ గ్రిగోరీ భయపడిపోతున్నారు. కానీ డాక్టర్ శివానా ఏమాత్రం ఆలోచించకుండా ఆ ఒక్క వర్డ్ పలికాడు, అదే షజామ్. ఆ ఒక్క వర్డ్ డాక్టర్ శివానా పలకగానే శివానా ముందున్న గోడ పెద్ద పెద్ద లైట్నింగ్ థండర్స్ తో పేలిపోయింది. ఆ పేలుడి దెబ్బకి అక్కడున్న వారందరూ కూడా కొంచెం దూరంలోకి ఎగిరిపడ్డారు. అలా కింద పడిన డాక్టర్ శివానా ఆ లైట్నింగ్ వైపు చూస్తూ ఉంటే ఆ లైట్నింగ్ లో నుండి అతను ఎక్కడా అనంటూ ఎవరో అడిగినట్లుంది. అది ఎవరా అని చూస్తున్న డాక్టర్ శివానాకి ఎదురుగా బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ మ్యాజికల్ అవుట్ఫిట్ లో చెస్ట్ పైన పెద్ద లైట్నింగ్ సింబల్ తో క్రూరమైన ఫేస్, కళ్ళ నిండా లైట్నింగ్ తో ఒక పర్సన్, విజిట్ ఎక్కడా అనంటూ ముందుకు వస్తున్నాడు. అలా వస్తున్న ఆ పర్సన్ మరెవరో కాదు, బ్లాక్ ఆడమ్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు బ్లాక్ ఆడమ్ ద బిగినింగ్ వీడియో స్టోరీ. మరి ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అలానే వీడియోలో నేను ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలానే మన ఫస్ట్ అండ్ సెకండ్ ఛానల్స్ రెండింటికి కూడా సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. సెకండ్ ఛానల్ లింక్ ని కింద డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి పెడతాను, చెక్ చేయండి. ఇక టెలిగ్రామ్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వాలనుకునే వారి కోసం టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను, చెక్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను, అంతవరకు స్టే ట్యూన్ టు ఈటీ. గుడ్ బై.